Hello friends, welcome to my channel Sapthami's Sweet Home. This video is a manchi kitchen tip to me mundu kochesanu. Adi enti ante manam intlo saranga annam maaripothu untundi kada. Ala maaripoyina annamu smell vastundi. Aa smell tho manam asala annam anta padestam tinlem kada. So ala annam padeyadam kanna ilanti tip ni follow aithe ఈజీగా మనం ఆ స్మెల్ నుంచి ఆ స్మెల్ అనేది 90% వరకు తగ్గిపోయి ఆ అన్నంని తినగలం. సో ఈ టిప్ చూసేసేయండి, మంచిగా యూజ్ అవుతుంది చాలామందికి. అండ్ ఇక్కడ ఏంటి అంటే అన్నం అలా మెత్తగా ఉంది, చిమిడిపోయినట్టుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, అది మా పాపకు వండిన అన్నము, అందుకని కొంచెం మెత్తగా వండాను. సో ఇదేంటి అంటే చిమిడిపోయిన తర్వాత, అదే సారీ మాడిపోయిన తర్వాత పైన ఉంటుంది కదా, అదంతా తీసి ఒక బౌల్లో తీసుకొని ఇలా ఒక బ్రెడ్ స్లైస్ ఉంది కదా, దాని చుట్టూ ఉన్న బ్రౌన్ అంతా కట్ చేసేసి బ్రెడ్ స్లైస్ అంతా మిడిల్లో పెట్టి ఏదైతే అన్నం మనం గిన్నెలో తీసుకుంటాం కదా, ఆ అన్నం పైన మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా ఒక బ్రెడ్ స్లైస్ కానీ పెడితే ఆ దాంట్లో ఉండే స్మెల్ మొత్తం ఆ బ్రెడ్ స్లైస్ అనేది అబ్జార్బ్ చేసేస్తుంది. దానివల్ల ఆ స్మెల్ అంతా మనకి తినేటప్పుడు రాదు. నేను ఇలా మాడిపోయినప్పుడు నేను ఇదే ప్రాసెస్ చేశాను. మ్యాక్సిమం మొత్తం అయితే నీట్గా ఏం వచ్చేదో స్మెల్ లేకుండా మ్యాక్సిమం తగ్గించేశాను. సో కొంచెం 80 to 90% తగ్గిపోయింది. ఈజీగా ఆ స్మెల్ అంతా పోయింది. ఇదిగా మా పాపకు నేను పెట్టేశాను. అంతే కదా, మనం వేడివేడిగా పెట్టాలన్నప్పుడు ఆ టైంకి వండుకుంటాం కదా, ఇంకా టైం లేని సిచ్యువేషన్లో ఇలాంటి టిప్ని ఫాలో అవ్వచ్చండి. సో ఇదండి టిప్. సో ఎలా ఉంది, ఇలా మనం కాసేపు ఒక 10 minutes 15 minutes పెడితే చాలు, ఆర్ 20 minutes. సో పెట్టేసిన తర్వాత మొత్తం ఇలా తీసేసిన తర్వాత దానికి కొంచెం అంటుకుంటుంది, బ్రెడ్ అంటే ఉంటుంది కదా. సో నో ప్రాబ్లం, ఇది స్మెల్ అంతా తగ్గిపోతుందండి. ఇది నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.